కూతుర్ని ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్దేశించడానికి ప్రయత్నిస్తుందో మనకి చంద్రబాబు నాయుడు గారి ఈ మధ్యంతర బెయిల్ వ్యవహారంలో కొంతవరకు అర్థమవుతుందండి. ఈ జరిగిన పరిణామాలన్నీ కనుక చూస్తే మనకి అసలు ఏపీసీఐడి అనేది ఒక నేర దర్యాప్తు సంస్థ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సొంత జాగిరిలో ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి సంస్థ అనే అనుమానం వస్తుంది. ఈ ప్రశ్నలను ఎందుకు వేయాల్సి వస్తుందంటే నిన్న చంద్రబాబు నాయుడు గారికి హైకోర్టు వారు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పుడు సిఐడి వారు సిఐడి తరఫు లాయరు వ్యవహరించినటువంటి తీరును చూస్తే మనకి అనుమానాలు వస్తాయండి. నిన్న యాక్చువల్గా ఈ మధ్యంతర బెయిల్ వచ్చినప్పుడు సిఐడి తరఫు న్యాయవాదిగా ఉన్నటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవరు సుధాకర్ రెడ్డి గారు జడ్జి గారితోటి యాక్చువల్గా వాదనలకు దిగాడండి. ఆయన వాదనలో ఇరుపక్షాలు చేసుకుంటాయి అటు ఇటు, కానీ జడ్జి గారితోనే వాదనలకు దిగాడు ఆయన. ఏం జరిగిందో వివరిస్తాను నేను. ఫస్ట్ ఏంటంటే అసలు ఈ మధ్యంతర బెయిల్కి సంబంధించి జరుగుతున్నటువంటి ఆ హియరింగ్స్లో ఈ సిఐడి వారు రకరకాల అడ్డగోలు వాదనలు చేశారు. ఏంటి అడ్డగోలు వాదనలు అంటే, ఆయన ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది, ఇది ఒకవైపున మెడికల్ రిపోర్ట్స్ సర్టిఫికెట్స్ అన్నీ ఉండగా ఆయన ఆరోగ్యం బాగా ఉంది, ఆయనకి ఏదో ప్రాణాపాయ స్థితి వస్తే అప్పుడు ఆలోచించవచ్చు బెయిల్ గురించి, ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి. ఒక మెడికల్ బోర్డుని పెట్టి ఆ బోర్డు ముందు ఈయన ప్రవేశపెట్టి వాళ్ళు గనక చెప్తే అప్పుడు పంపించాలి. నాలుగో పాయింట్ ఏంటి, అసలు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు కదా, అక్కడ పిటిషన్ ఉండగా ఇక్కడ మధ్యంతర బెయిల్ బెయిల్ గురించి అడగకూడదు అంట. వీటన్నిటినీ కూడా న్యాయమూర్తి గారు పక్కన పెట్టారండి ఈ వాదనల్ని. వ్యక్తి ప్రాణం ఆరోగ్యం అన్నిటికంటే ముఖ్యం, దోషి కావచ్చు నిర్దోషి కావచ్చు అవతల వ్యక్తి, అది కోర్టు వారి బాధ్యత ప్రభుత్వం బాధ్యత. ఆ ప్రాతిపదిక మీద ఆయన మధ్యంతర బెయిల్ ఇచ్చారు. అంతటితోటి మరి ఏపీసీఐడి వాడు ఊరుకోవచ్చు కదండి, మళ్ళీ నిమిషాల మీద పిటిషన్ వేశారండి. అత్యవసరంగా అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు వెంటనే, ఎప్పుడైతే జరిగిందో మధ్యాహ్నం ఆ వెంటనే. దేనికోసం వేశారండి, చంద్రబాబు నాయుడు గారి మీద షరతులు విధించాలట. వాళ్ళు కోరిన కోరికలు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఎట్లాంటి పత్రికా సమావేశాలు నిర్వహించకూడదు, రాజకీయ ర్యాలీల్లో పాల్గొనకూడదు, ఆయన రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించి కోర్టుకి నివేదికలు ఇవ్వడానికి కోసం అని చెప్పి మరి సర్వేలెన్స్ అనమాట, సర్వేలెన్స్ కోసం ఆయన మీద నిఘా వేయడం కోసం ఇద్దరు డిఎస్పీ స్థాయి అధికారులు పెట్టాలంట ఆయన పక్కన. ఎప్పుడు ఈ నెల రోజుల పాటు ఆయన ఎక్కడుంటే అక్కడ పక్కన వీళ్ళు ఉండాలన్నమాట. ఆయన ఏం చేస్తున్నాడు, వీళ్ళంతా రాసి పంపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి, పొన్నవరం సుధాకర్ రెడ్డి గారికి. అది వాళ్ళు కోరిన కోరిక ఆ అనుబంధ పిటిషన్లో. ఆ వెంటనే న్యాయమూర్తి గారు టేకప్ చేశారండి. యాక్చువల్గా ముందే ఈయన డిమాండ్ చేశాడండి, డిమాండ్ చేస్తే మీరు కావాలంటే ఆ కోరికలు మీకేమన్నా ఉంటే ఏపీసీఐడి వారికి మీరు మరొక పిటిషన్ వేసుకోండి అని చెప్పారు న్యాయమూర్తి గారు. ఎందుకంటే ఈ మధ్యంతర బెయిల్ ఎప్పుడైతే ఇచ్చారో న్యాయమూర్తి, ఆ వెంటనే లేదు లేదు మీరు కండిషన్లు పెట్టాలని చెప్పి వచ్చాడు ఈయన. లేదు లేదు అట్లా కాదు, మీరు కావాలంటే మీరు మీ కోరికలు ఏమిటో మీ డిమాండ్లు కోరుతూ ఒక అనుబంధ పిటిషన్ వేయండి, దాని మీద నేను అవతల పార్టీ వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకొని అప్పుడు నేను నా నిర్ణయాన్ని వెలువరిస్తానని చెప్పారు జడ్జి గారు. ఆ ప్రకారం ఆయన పిటిషన్ వీళ్ళు నిమిషాల మీద వేసేశారు. వేయగానే మంగళవారం మధ్యాహ్నం ఈ అనుబంధ పిటిషన్ మీద న్యాయమూర్తి గారు తల్లాప్రగడ మల్లికార్జునరావు గారు జస్టిస్ వారు విచారణ జరిపారు. ఇక్కడ పాయింట్ ఏంటి, వాళ్ళు అడిగింది ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యంతర బెయిల్ కాలంలో ఈ నెల రోజుల పాటు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు, ర్యాలీల్లో పాల్గొనకూడదు, రాజకీయ కార్యకలాపాలు చేయకూడదు. ఇక్కడ అర్థం కాంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ కార్యకలాపాలతోటి ఏపీసీఐడి వారికి ఏ రకమైన సంబంధం ఉన్నది, ఆయన రాజకీయ నాయకుడు, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు, ఎన్నికలు సమీపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో, ఈ దశలో ఆయన ఖచ్చితంగా రాజకీయ కార్యకలాపాలు చేయాలి, అది ఆయన హక్కు, అట్లా చేసే ప్రాథమిక హక్కు మరి ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగం ఇచ్చింది ప్రతి ఒక్కరికి, ఆయన ఒక్కరికే కాదు అందరికీ. ఆయన కేసుకి ఆయన రాజకీయ కార్యకలాపాలకి ఏ రకమైన సంబంధం లేదండి, ఆయన కేసు వేరు. ఆయన రాజకీయ కార్యకలాపాలకు సంబంధించి ఏమైనా కేసు ఉంటే అది వేరే విషయం, కానీ ఇక్కడ ఆయన కేసుకి ఆయన యొక్క రాజకీయ కార్యకలాపాలకి ఏ రకమైన సంబంధం కూడా లేదు. అసలు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ కార్యకలాపాలు చేయకూడదు అని కోరుకునేటువంటి ఏకైక వ్యక్తి ఎవరండి, ఆయన రాజకీయ ప్రత్యర్థి అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అసలు ఆయన ఈ కేసులు ఈ అరెస్టులు చేస్తోంది ఇదిగో ప్రత్యర్థి పార్టీకి నాయకత్వం లేకుండా చేసి
ఎన్నికల్లో తనకి ఎదురు లేకుండా చేసుకోవాలన్నటువంటి అప్రజాస్వామిక కోరిక అని చెప్పి ఆల్రెడీ విమర్శలు ఉన్నాయి, అందరూ ఆ మాట చెప్తున్నారు. అయినా కూడా సిఐడి మరి తనకు సంబంధం లేనటువంటి, తనకు ఏమాత్రం అధికారం లేనటువంటి అంశంలోకి ఎందుకు వెళ్ళిందయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రయోజనాలని నెరవేర్చేటువంటి ఏకైక ఎజెండాతో మాత్రమే సిఐడి వారు ఈ పిటిషన్ వేశారు అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే పరోక్షంగా అసలు ఈ మొత్తం ప్రహసనాన్ని నడిపిస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారే, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు కోసమే ఏపీ సిఐడి వారు ఈ పనిచేస్తున్నారు అనేది కూడా మనకు అర్థమవుతుంది. అందువలనే రాజకీయ ప్రత్యర్థుల మీద ఈ కేసుల మీద కేసులు బనాయిస్తున్నారు అనే విషయాన్ని మరి న్యాయ వ్యవస్థ కూడా కింది ఏసీబీ కోర్టు నుంచి పైన సుప్రీంకోర్టు వరకు గ్రహించాల్సినటువంటి అవసరం కూడా ఉందండి. ఎందుకంటే మోటివ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, కాబట్టి ఉద్దేశాలు అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సరే, హైకోర్టు న్యాయమూర్తి గారు ఇంతకుముందు చెప్పినట్టు సిఐడి వారికి వేసినటువంటి ఈ అనుబంధ పిటిషన్ మీద అప్పటికప్పుడే విచారణ చేపట్టారండి. చేపట్టినప్పుడు సరే ఆయన కౌంటర్ వేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారి లాయర్ని అడిగారు, మీ ఉద్దేశం చెప్పండి ఏంటి అని. కానీ ఈలోగా రేపటి ఇవాళ మళ్ళీ టేకప్ చేస్తాను బుధవారం అని చెప్పి, ఈలోగా మీరు రాజకీయ ర్యాలీలో పాల్గొనొద్దు, కేసుకు సంబంధించి మీడియా సమావేశాలు నిర్వహించవద్దు అని చెప్పి చెప్పారు. ఈ సిఐడి వాళ్ళు వేసినటువంటి పిటిషన్ మీద ఇవాళకి వాయిదా వేశారు, అది జరిగింది. ఇప్పుడు న్యాయమూర్తి దాని మీద ఒక నిర్ణయం వెలువరిస్తారు, అంటే రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు లేదు పాల్గొనవద్దు అని ఏదో ఒకటి, అది పక్కన పెట్టండి. ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ విషయం అవుతుంది, అదేంటంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి ఈ మధ్యంతర బెయిల్ ఆయన ఇచ్చారో న్యాయమూర్తి, ఆ వెంటనే ఈ పొనవుల సుధాకర్ రెడ్డి గారు ఇది ఈ కండిషన్లన్నీ పెట్టండి మీరు అనుకుంటే వెళ్ళాడండి. ఫస్ట్ వెళితే ఆయన ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మీరు అనుబంధ పిటిషన్ ఏదైనా వేసుకోండి, అప్పుడు నేను ఇరుపక్షాల వాదనలు విని దానిని నిర్ణయం చెప్తాను అన్నారు. దానికి ముందేం జరిగిందంటే వాదన మీరు కండిషన్లు పెట్టాలి ఇందులోనే, ఎందుకంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి ఇట్లా వాటిని పరిగణలోకి తీసుకోవట్లేదు మీరు అని చెప్పి అన్నట్టు ఆయన. దాని మీద హైకోర్టు వారు తీవ్రంగా అభ్యంతరం పెట్టాడు ఆయన. మీరు నేనేం చెప్తున్నాను, మీరు పిటిషన్ వేసుకోండి, పిటిషన్ వేసుకుంటే దాని మీద ఇరుపక్షాల వాదనలు విని దాని మీద నిర్ణయాన్ని వెలువరిస్తాను. ఇప్పటికిప్పుడు అంత అర్జెంటుగా చేయాల్సింది ఏంటి? లేదు, ఆయన బయటికి వెళ్ళాడు, బయటికి వెళ్ళి అక్కడ రాజకీయ కార్యకలాపాలు చేస్తాడు, ఆయన పొలిటికల్ ర్యాలీల్లో పాల్గొంటాడు. పాల్గొంటే సుధాకర్ రెడ్డి గారికి ఏంటి నష్టం, సంబంధం ఏంటి అసలు ఏపీసీఐడి వారికి సంబంధం ఏంటి? ఆయన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటే ఎవరికి నష్టం? జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం, జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది. అప్పుడు న్యాయమూర్తి గారు ఏమన్నారు, బాబు మేము సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కోర్టు ముందున్నటువంటి వివరాలని అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నాక ఇదిగో ఈ మధ్యంతర బెయిల్ని ఇచ్చాను నేను అంటే కాదు అని చెప్పి నా వాయిస్ పెంచాట కొంచెం గట్టిగా. ఈ మధ్యకాలంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అండ చూసుకొని ఆయన న్యాయ వ్యవస్థ మీద కొంత పట్టు సంపాదించినటువంటి ఈ నేపథ్యంలో ప్రభుత్వ న్యాయవాదులు మరీ ముఖ్యంగా పొన్నవుల సుధాకర్ రెడ్డి లాంటి వారు వాళ్ళ గొంతు పెంచి బెదిరింపుగా మాట్లాడడం అనేది ఈ మధ్యకాలంలో తరచుగా మనం చూస్తున్నామండి కోర్టుల్లో, కింది కోర్టు నుంచి మొదలుకొని పైకోర్టు హైకోర్టు వరకు కూడా. సో అదేవిధంగా ఆయన ఆ బెదిరింపు ధోరణిలో ఆ ఇంటిమిడియేటింగ్ ధోరణిలో మాట్లాడితే న్యాయమూర్తి గారి కోపం వచ్చింది. ఆయన నేను అన్నీ స్టడీ చేసి ఇచ్చాను మధ్యంతర బెయిలు, మీకేమైనా అభ్యంతరాలు ఉంటే మీరు దయచేసి సుప్రీంకోర్టుకు వెళ్ళండి, ఇక్కడ నాతో గొంతు పెంచి ఈ విధంగా వాదనలు చేయొద్దు, అట్లాగే ఫలానా విధంగా ఉత్తర్వులు ఇవ్వాలి మీరు అని చెప్పి మీరు నన్ను నిర్దేశించవద్దు అని చెప్పి న్యాయమూర్తి చెప్పారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందండి, బెదిరించి ఎవరినైనా సరే మా పనులు మేము చేసుకుంటాం అనేటువంటి ధోరణి ఏదైతే ప్రభుత్వంలో ఉన్నదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, అది కోర్టుల వరకు కూడా పాకింది. ఇటీవల కాలంలో ఎప్పుడూ కూడా ఈ విధంగా ప్రభుత్వం తరఫున లాయర్లు, ఇన్ఫ్యాక్ట్ ప్రభుత్వం తరఫున ఉండేటువంటి న్యాయవాదులు కోర్టు వ్యవస్థకి బాగా సహకరిస్తారు. ఎందుకంటే ఈ కోర్టు వ్యవస్థ కూడా నడిచేది సగం మొత్తం గవర్నమెంట్ వారు ఇచ్చిన సపోర్ట్ తోటే. కానీ ఇక్కడ మాకు అనుకూలంగా ఉంటే సరే, లేకపోతే మాత్రం మేము చాలా అగ్రెసివ్గా చాలా దూకుడుగా బెదిరింపు ధోరణిలో మాట్లాడతాం, మాకు అనుకూలంగా కనుక నిర్ణయాలు వెలువడకపోతే అనేటువంటి ధోరణిలో జరుగుతోందండి. సో నిన్న ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి కేసులో ఒకటి మధ్యంతర బెయిలు ఇవ్వడాన్ని సంపూర్తిగా వ్యతిరేకించడమే కాకుండా అనేక రకాలైనటువంటి సాకులు చూపించి చివరికి మధ్యంతర బెయిల్ ఇస్తే దాని మీద మీరు కండిషన్స్ ఇప్పటికిప్పుడే పెట్టండి, అంటే బెయిల్ పేరుకే కానీ ఏ అన్ని రకాల రెస్ట్రిక్షన్స్ని ఆయన మీద పెట్టండి, ఆయన ఏదో నిబంధనల మధ్య జైలు గోడల మధ్య లేడు కానీ ఆయన ఎక్కడొక నాలుగు గోడల మధ్య మాత్రమే ఉండాలి అనేటువంటి యాటిట్యూడ్ తోటి ప్రభుత్వ లాయర్ అక్కడ వ్యవహరించాడండి. చివరికి మరి కోర్టులో న్యాయమూర్తి గారి పైన కూడా వాయిస్ పెంచి మాట్లాడినటువంటి
మరి దృష్టాంతం జరిగింది నిన్న. అయినా కూడా న్యాయమూర్తి గారు గట్టిగా నిలబడి మీకు కావాలంటే మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళండి, మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అనే మాట న్యాయమూర్తి అన్నారంటే మీరు ఊహించండి ఏ స్థాయిలో మరి పొన్నవల సుధాకర్ రెడ్డి గారు మాట్లాడి ఉంటాడు. హైకోర్టు న్యాయమూర్తి ఏ రకమైన నిర్ణయం వెలువరిస్తారో తెలియదు ఈ రాజకీయ కార్యకలాపాలకు సంబంధించి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా అణగదొక్కటానికి, ప్రతిపక్షాలను లేకుండా చేయడానికి, ప్రతిపక్షాలను జైల్లో పెట్టి ఎన్నికల్లో తన గెలుపును సాధించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పని చేస్తున్నారు అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి తరఫున లాయర్లు కూడా కింది కోర్టు నుంచి పై కోర్టు వరకు ఆ విషయాన్ని పదే పదే నొక్కి చెప్పాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే కోర్టులకు కూడా ఉద్దేశం అనేది చాలా ఇంపార్టెంట్, కాబట్టి దురుద్దేశంతో ఈ కేసుల మీద కేసులు పెడుతున్నారు. నిజంగా కనుక అవినీతికి సంబంధించినటువంటి అంశం మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ అంశం మీద ఫోకస్ చేయాలి. కానీ ఫోకస్ అంతా కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి, బయటకు రానివ్వకూడదు, మాట్లాడినివ్వకూడదు, రాజకీయ కార్యకలాపాలు చేయనివ్వకూడదు అనే దాని మీదనే ఉన్నది అనే విషయాన్ని కోర్టుల దృష్టికి కూడా బహుశా వాళ్ళు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను అనుకుంటున్నాను.